హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న హౌస్ ని ఆల్రెడీ మనం సేల్ కి అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ హౌస్ వచ్చేసి మనకి ఒక సెంట్ లో కట్టిన కమర్షియల్ హౌస్ అన్నమాట. ఎదురు షాపు వెనకాల హౌస్ ఉండేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారు. ఈ హౌస్ 12 లక్షల బడ్జెట్ లో మనం అయితే చెప్పడం జరిగింది. చాలా మంది అసలు 12 లక్షల బడ్జెట్ లో హౌస్ అనేది ఎలా పూర్తవుతుంది, మీరు ఫేక్ చెప్తున్నారు, ఫేక్ వీడియోస్ పెడుతున్నారు అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, మన వీడియోస్ లో ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా ఫేక్ వీడియో చేసే వాళ్ళు ఎవరు కూడా ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే చేయరు. మేము ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ ని మీరు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయొచ్చు. అలాగే మన ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో కూడా మనం ఫుల్ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. అలాగే కొంతమంది ఫేక్ వీడియోస్ అయితే నిజంగానే చేస్తున్నారు యూట్యూబ్ లో, అవి కూడా మేము చూసాం. ఏంటంటే 5 లక్షల్లో మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్ లేదా 4 లక్షల బడ్జెట్ లోనే మీకు ఇండిపెండెంట్ హౌస్ ఇలాంటి థంబ్ లైన్స్ పెట్టుకొని కొన్ని ఫేక్ వీడియోస్ కూడా వస్తున్నాయి. అలాంటివి అయితే మేము కూడా నమ్మమని చెప్పమండి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఒక సెంట్ అనేది కొనుక్కోవాలంటేనే కనీసం 5 లక్షలు 6 లక్షలు బడ్జెట్ అయితే అవుతుంది. ఇంకా దానిలో ఇల్లు కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు పోతే అసలు ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అలాగే ఇది మొత్తం కూడా మీకు మరొకసారి అయితే వివరంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఒకసారి క్లారిటీగా అయితే వినండి. ఫ్రెండ్స్, మనకి ఈ హౌస్ వచ్చేసి ఒక సెంట్ లో కట్టిన హౌస్ అనమాట. ఈ హౌస్ యొక్క సైజ్ వచ్చేసి మనకి 12 అడుగుల 4 అంగుళాలు వెడల్పు అయితే ఉంటుంది, 38 అడుగులు పొడవు అయితే మనకి రావడం జరుగుతుంది అనమాట. ఒక సెంట్ లోనే ఇది కమర్షియల్ హౌస్ ప్లస్ మనకి ఎదురు ఒక షాప్ అనేది వచ్చేటట్లు డిజైన్ అయితే చేసుకున్నారు. ఇప్పుడు మనం హౌస్ లోకి అయితే వచ్చామండి. మనకి డోర్ ఉంది కదా, ఈ డోర్ తీసుకొని మనం మెష్ డోర్ తీసుకున్నాం, అలాగే మెయిన్ డోర్ తీసుకుని లోనకి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి కిచెన్ ప్లస్ హాల్ అయితే వస్తుంది. ఈ కిచెన్ ప్లస్ హాల్ యొక్క సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 8 అడుగులు వెడల్పుతోటి అలాగే 15 అడుగులు పొడవుతోటి కిచెన్ ప్లస్ హాల్ ఓపెన్ కిచెన్ అలాగే చిన్న ఒక హాల్ లాంటిది మనకి ఒక రూమ్ లాగా ఇక్కడైతే డిజైన్ చేసుకున్నారండి. అది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఇందులో మనకి కబోర్డ్స్ ఇవన్నీ కూడా మనకి చేయడం జరిగింది. కబోర్డ్స్ అంటే మనకి కిచెన్ లో కబోర్డ్లు అనమాట. అలాగే మనకి ప్లాట్ఫామ్ వస్తుందిగా కిచెన్ ప్లాట్ఫామ్, దీనికి వైట్ కలర్ లో ఉండే మార్బుల్స్ ని అయితే తీసుకున్నారు. అలాగే మొత్తం మనకి పైన ఉండే కబోర్డ్స్, దీనికి మధ్యలో గ్లాస్, సింపుల్గా అయితే చాలా సింపుల్గా అయితే దీన్ని డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక టీవీ యూనిట్ టైప్ లో మనకి ఒక వుడ్ తోటి ఒక స్టిచ్చర్ అనేది ఇచ్చారు. దాని పక్కన మనకి కరెంటు పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మిక్సీ పాయింట్ కూడా మీరు ఇక్కడ ఒకటి గమనించవచ్చు. మనకి కిచెన్ లో ఇక్కడ ఒక మిక్సీ పాయింట్ ను కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అవన్నీ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక ఫాల్ సీలింగ్ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకున్నారు. ఫాల్ సీలింగ్ యొక్క కలర్స్, రూఫ్ లైట్స్ యొక్క కలర్స్, అలాగే డిజైన్ ఇవన్నీ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక ఇది మొత్తం హాల్ అనమాట. హాల్లో మనకి కింద కానీ చూసుకున్నట్లయితే మనకి క్రీమ్ కలర్లో ఉండే 2x2 టైల్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి 2 డోర్లు అయితే కనిపిస్తున్నాయి కదా, మనం మెయిన్ డోర్ అయితే ఇప్పుడు క్లోజ్ చేసామన్నమాట. ఇది వచ్చేసి మనకి చిన్న బెడ్రూమ్ టైప్లో లేదా ఒక ఆఫీస్ రూమ్ టైప్లో ఒక రూమ్ని అయితే అవతల పక్క డిజైన్ చేయడం జరిగింది. దాన్ని మీరు తీసుకొని ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చాలా చిన్న రూమ్ అనమాట, ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ రూమ్ లో కూడా చాలా సింపుల్ గా అయితే ఫాల్ సీలింగ్ డిజైన్, రూఫ్ లైట్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండోను కూడా ఈ చిన్న రూమ్ లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ రూమ్ యొక్క సైజ్ కనుక మనం చూసుకున్నట్లయితే 8x6 సైజులో మనకి ఈ రూమ్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట. ఇది మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. అలాగే దీనిలో కూడా మనకి కింద టైల్స్ నే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూడవచ్చండి. ఇక మనకి దీనిలో ఒక కామన్ బాత్రూమ్ ను కూడా డిజైన్ అయితే చేసుకున్నారు. అది బయట పక్క అయితే ఉంటుంది అన్న కామన్ బాత్రూమ్ అనేది. ఓకేనా? అటాచ్డ్ బాత్రూమ్స్ అలాంటివి ఏమి లేవు, ఎందుకంటే ఉన్న ఏరియానే మనకి చిన్నది కాబట్టి ఈ చిన్న దాంట్లోనే మళ్ళీ మనకి షాపు ప్లస్ ఒక హౌస్ టైప్ లో డిజైన్ అయితే చేసుకున్నారు కాబట్టి సపరేట్ గా మనకి కామన్ బాత్రూమే వస్తుంది అనమాట. డోర్ చూసారు కదండి, ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ కి మెష్ డోర్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఇక్కడ ఒక డెవలప్సీ డోర్ అనేది ఇచ్చారు కదా, ఇది మనకి బాత్రూమ్ అయితే వస్తుంది అనమాట. కామన్ బాత్రూమ్ ఇక్కడ చూడొచ్చు మనకి 3x6 సైజ్ లో కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ డిజైన్ అయితే చేసుకున్నారు. ఇందులో మనకి ఒక షవర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు, అది మీరు గమనించవచ్చు. అలాగే ట్యాప్స్, టైల్స్ యొక్క డిజైన్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉందండి. ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. కంబోర్డ్ చూడొచ్చు, అలాగే మనకి సైడ్ ఇచ్చిన ట్యాప్స్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇక్కడ సోప్ ఇవి పెట్టుకోవడానికి చిన్నవి ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇవన్నీ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. దీనికి వచ్చేసి మనకి డబ్ల్యూపీసీ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఒక షింక్ను కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ షింక్ యొక్క డిజైన్ కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే గమనించవచ్చు. ఓవరాల్గా మనకి ఏంటంటే ఇది మొత్తం బ్యాక్ సైడ్ ఉండే రూమ్ అనమాట. అలాగే ఈ గల్లీ మొత్తం మనకి 3 అడుగుల గల్లీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు. మనకి ఈ హౌస్ కి ముందు మనకి జీబ్రా మార్కింగ్స్ టైప్ లో కొట్టారు కదా, ఇవంతా పార్కింగ్ కింద యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం షాప్ లోకి అయితే వచ్చామండి. షాప్ కి మనకి 2 వైపులా
ఇటువైపు ఒక షట్టర్ ఇటువైపు ఒక షట్టర్ రెండు షట్టర్లు అయితే బిగించడం జరిగింది. పైన సింపుల్ గా ఫాల్ సీలింగ్ అనేది చేశారు. ఇక హౌస్ పైకి వెళ్లాలంటే ఈ షాప్ కి ఎదురు వైపు ఉత్తరం వైపు మనకి పైకి వెళ్ళడానికి రౌండ్ స్టెప్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ రౌండ్ స్టెప్స్ ఇవన్నమాట మనకి. ఈ రౌండ్ స్టెప్స్ అనేవి ఎక్కి మనం పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏరియానే చిన్నది కాబట్టి ఈ చిన్న దాంట్లో మనకి చాలా బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ అనేది చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకి నార్మల్ స్టెప్స్ అనేవి రావటం పాసిబుల్ కాదు కాబట్టి ఇక్కడ రౌండ్ స్టెప్స్ అనేవి తీసుకున్నారు. ఇక హౌస్ పైకి వచ్చేసినట్లయితే టోటల్ గా హౌస్ యొక్క లెంగ్త్ అలాగే విడ్త్ మీరు ఇక్కడ క్లియర్ గా అయితే గమనించవచ్చు అనమాట. అలాగే మనకి ట్యాంకిని కూడా ఆ చివర ఒకటి ప్రొవైడ్ చేశారు, అవన్నీ మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు. టోటల్ గా హౌస్ యొక్క ఏరియా అయితే ఇదండి. ఈ హౌస్ వచ్చేసి మనకి చీరాలండి, అనగా మనకి బాపట్ల జిల్లా ఉంటుంది కదా, బాపట్ల జిల్లాలోని చీరాల అనమాట. చీరాలలో మనకి కొత్తపేట ఏరియా ఉంటుందండి. ఈ కొత్తపేట ఏరియాలో అతి సమీపంలోనే ఈ హౌస్ అనేది మనకి ఉండటం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి మీరు మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. హౌస్ ని మీరు తీసుకోవాలనుకున్నా సరే ఈ వివరాలను బట్టి మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే డిజైన్ ఎవరైనా సరే మీరు ఒక సెంట్ లో హౌస్ అనేది కట్టుకోవాలి అనుకుంటున్నా సరే ఒకసారి డిజైన్ అనేది చూసుకోండి, మీకు కూడా ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది మీ ఇల్లు కట్టుకోవటంలో. అలాగే చాలా మందికి కూడా ఒక క్లారిటీ వచ్చుద్ది అని చెప్పి మరొకసారి ఈ వీడియోని అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా మనం ఒకసారి ఈ హౌస్ ని అయితే మనం చూపించడం జరిగింది. మరొకసారి అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాం, మీకు ఒక క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో అనమాట. అలాగే పైన పార్పెట్ వాల్ డిజైన్స్ ఇవన్నీ మీరు క్లియర్ గా అయితే గమనించవచ్చు. పెట్టగోడ డిజైన్స్ ఇవన్నీ ఎలా చేశారు అనేది, ఇది మనకి నార్త్ ఫేసింగ్ తో అయితే ఉండటం జరుగుతుంది అనమాట. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఇంకా రాలేదు అనుకునే పని అయితే డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ లోనే ఫోన్ చేసి మిగతా డీటెయిల్స్ తెలుసుకోండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఈ హౌస్ కి సంబంధించిన ప్లాన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం, చూసుకోండి.